యోగీంద్రులైనటువంటి వాళ్ళు దానిలో కడపబడుతూ ఉంటారు ఎప్పుడూ కూడాను. అటువంటిది నారదుల వారి యొక్క వాక్కు. ఆయనకి హరికథా గానం తప్ప ఇంకా రెండో అసలు ఇంకొక వాక్యే లేదు ఆయనకి. అటువంటి వాడు ఆయన. కపిల జటాభార కాంతి పుంజంబుల దిశలు ప్రభాత దిధితి వహింప. జడలు జుట్టంతా కూడా జడలు కట్టి ఉంది ఆయనకి. ఆ జడలు ఎర్రని రంగులో రాగి రంగులో ఉన్నటువంటి జడలు కలిగినటువంటి వాడైన ఆ జడల యొక్క ఆ రంగే ఆ ప్రభాత కాంతుల్లాగా కనిపిస్తోందట. అంటే ఈయన యొక్క జడల రంగే ఆ చుట్టూ తెల్లవారుతున్నటువంటి ఆ రంగుగా కనిపిస్తోందా అన్నట్లుగా ఉంది. ధను లగ్న తులసికాతామకంధంబులు గగనాంతరాళంబు గప్పి కొనక. ఆయనకి ఒళ్ళ మెళ్ళ అంతా కూడా తులసి హారాలు ఉన్నాయి. తులసి మాలలుంటే ఆ తులసి మాలల నుంచి వచ్చేటువంటి సుగంధం ఉంది, దివ్య సుగంధము. అది గగనాంతరాళాలు మొత్తం ఆకాశము గోళాలు అంతా కూడా ఆకాశంలో ఉన్నటువంటి పొరలు అన్నింటిలోకి కూడా వ్యాపించినట్టుగా అనిపిస్తోంది. అటువంటి వాడు వచ్చి మింట నుండి వాసవీనందను కడకు. ఆకాశం నుంచి దిగి వచ్చేట ఆయన ఎవరి దగ్గరికి? వాసవీనందనుడు. వాసవి అంటే సత్యవతీదేవి, ఉపరచర వసువుకి పుట్టినటువంటి ఆమె కాబట్టి వాసవి అని పేరు ఆవిడకి. ఆమె యొక్క పుత్రుడైనటువంటి ఈ వేదవ్యాసులు వారి దగ్గరికి ఆకాశం నుంచి దిగి వచ్చాడు నారద మహర్షి. ఎందుకు వచ్చాడు? మాటలాడ కరుణతోడ, ఎంతో వాత్సల్యంతో కరుణతో ఈయనతో మాట్లాడడం కోసం వచ్చాడు ఆయన. భద్ర విమల కీర్తి పారగుడు ఆరుఢనయ విశారదుండు. భద్రమైనటువంటి విమలమైనటువంటి కీర్తి కలిగినటువంటి వాడు అటువంటి వాడు నారదుడు. తర్వాత నయ విశారదుండు, బాగా ఎలా మాట్లాడాలో ఏం చేయాలో అనేటువంటిది బాగా తెలిసినటువంటి వాడు, వాక్ యొక్క స్వరూపం. అటువంటి నారద మహర్షి వచ్చాట వేదవ్యాసుల వారి దగ్గరికి. అలా నిరంతరము హరినామగు ఓంకారములు సంగీతంగా గానము చేయుచుండును. అది ఆయన పాడేటువంటి పాట నాదము. ఎందుకనే దీన్ని ఏమంటారంటే నాదం అంటారు. నాదం అంటే ఓంకారం అన్నమాట. మన లోపల ఉన్నటువంటి ప్రాణస్పందనలో ఉన్నటువంటిది కూడా నాదమే. ఓం అనేటువంటిది దాన్ని ప్రణవము లేక నాదము అంటారు. ఆయన గానం చేస్తూ ఉండేటువంటిది నిరంతరము ఆ నాదం ఆయన ద్వారా వినిపిస్తూ ఉంటుంది. ఆ సంగీతం ఎక్కడి దాకా వినిపిస్తూ ఉంటుందో ఆ వినబడినంత వరకు కూడా జీవరాశులు యోగేంద్ర స్థితిలో సొక్కి ఉంటాయి. సకల జీవులకి కూడా యోగస్థితి, యోగీంద్రులైనటువంటి వాళ్ళకి అమృతధార అమృతమయమైనటువంటిదే. అంతేకాకుండా అసలు అది ఆయన యొక్క గానం చెవిలో పడితేనే వాళ్ళు యోగీంద్ర స్థితికి పొందుతారు. మామూలు వాళ్ళు కూడా అటువంటిది. తర్వాత కావలసిన వేళకు నారదుడు వ్యాసంతో సంభాషించుటకు తానే దిగి వచ్చెను. నారదుడు బ్రహ్మకును సరస్వతికి నీ పుత్రుడు. వ్యాసుడు సరస్వతి నదీ తీరమున కూర్చుండెను. సరస్వతి అనగా వ్యక్తము కాకముందు లోపల ప్రవహించుచుండు వాక్కు. సరస్వతి అనేటువంటి పేరుకు కూడా సర ప్రసరణే. సర అంటే ఒక చోట నుంచి ఒక చోటుకి ప్రవహించడం అనేటువంటిది అర్థం. అందుకని సరస్వతి అంటే ప్రవహించేటువంటి స్వభావం కలిగినటువంటిది. అది సరస్వతి అనేటువంటి మాటకి పేరు. అది ఏమిటంటే అవ్యక్తంగా ఉన్నటువంటి దానిలోంచి వ్యక్తమైనటువంటి స్థితిలోకి నిరంతరము ప్రసరిస్తూ ఉంటుంది. అందువల్ల ఆమె సరస్వతి. ఆ సరస్వతి అనేటువంటి నది కూడా ఆమె యొక్క లక్షణం కలిగినటువంటిదే. ఎక్కడి నుంచి వస్తుందో కనబడదు. ఆ బదరికాశ్రమంలో ఇప్పుడు బదరి నారాయణుల యొక్క ఆ ఆలయం ఉన్నటువంటి చోట కొంచెం వెనక్కి నడిచి వెళ్ళాలి. సుమారుగా ఒక 10-15 కిలోమీటర్లు అంతా ఉండొచ్చు. అక్కడ నడిచి వెళితే అక్కడ సరస్వతీ నది పుట్టినటువంటి చోటు కనిపిస్తుంది. అది ఎక్కడి నుంచి వస్తుందో కనపడదు. ఆ వస్తున్నటువంటి దార కనిపిస్తూ ఉంటుంది, లోయలో పడుతూ ఉంటుంది. మళ్ళీ పడిన తర్వాత ఎక్కడికి వెళుతుందో కనపడదు. అది అవ్యక్తంగా ఉన్నటువంటిది సరస్వతీ నది. అలాగే మన వాక్కు కూడా ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియదు. ఆ వచ్చినటువంటి చోటు వచ్చిన తర్వాత మళ్ళీ ఎందులో ఎందులో కలుస్తుందో ఎటు వెళ్తుందో మనకు తెలియదు. అంతర్వాహినిగా ఉంటుంది వాక్కు కూడా. సరస్వతి అనగా వ్యక్తము కాకముందు లోపల ప్రవహించుచుండు వాక్కు. అది వ్యాసుని యందు రాబో భాగవతముగా ప్రజ్ఞలో అంతఃసరణము చేయుచున్నది. దానిని వెలువరించి లోకహితము చేయుటకు నారదుడు వచ్చెను. ఇట్లు గుప్త వాక్కును శిష్యుని నుండి బహిర్గతము చేయువాడు గురువు. అందుకని గురువు ఏం చేస్తాడు? శిష్యుల్లో ఉన్నటువంటిది
శిష్యుల్లో అంతర్గతంగా ఉన్నటువంటి దాన్ని బహిర్గతం చేస్తాడు. అది గురువు చేసేటువంటి పని. దాన్నే ఇంగ్లీష్లో ఇనీషియేషన్ అంటారు, ఉపదేశం అనేటువంటిది. ఉపదేశం ద్వారా ఏం చేస్తాడు, తనలోనూ శిష్యునిలోనూ కూడా ఉన్నటువంటి, తనలో ఉన్నటువంటిదే శిష్యుల్లో కూడా ఉంది, శిష్యుల్లో ఉన్నటువంటిది శిష్యుల్లోకి ఏదో ఒకటి కొత్తగా తీసుకొచ్చి ప్రవేశింపబడినటువంటిది అలా కాదు, అలా తనలోనూ అతనిలోనూ ఉన్నటువంటిది తనలో వ్యక్తమై ఉంది, శిష్యుల్లో ఇంకా అవ్యక్తంగా ఉంది. అందుకని గురువు తన యొక్క సాన్నిధ్యం చేత అవ్యక్తంగా శిష్యుల్లో ఉన్నటువంటి ఆ వెలుగుని వ్యక్తపరుస్తాడు. అది గురువు చేసేటువంటి పని. అందుకని గురువు యొక్క సాన్నిధ్యం వల్ల జరిగేటువంటిది అది. దీన్నే మహర్షి గారు ఏం చెప్పారంటే, ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ఆఫ్ ఇండక్షన్ అన్నారు సైంటిఫిక్ టర్మ్స్లో. మామూలుగా అనుకుంటారంటే ఈ సంప్రదాయం తెలియకపోతే ఇది కేవలం భౌతికమైనటువంటి కాంటాక్ట్ వల్ల అయితే వాళ్ళు ఏదో ప్రత్యేకంగా ప్రవేశింపజేసి అనుకుంటారు కొంతమంది గురువులు. ప్రవేశింపజేయడం కాదబ్బాయి, ఇది తన యొక్క సాన్నిధ్యం వల్ల అతనిలో ఉన్నటువంటి దాన్ని వ్యక్తపరచడం అనేటువంటిది సైన్స్లో ఏమంటారంటే ఇండక్షన్ అంటారు. ఇది మ్యాగ్నెటిజం, ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ సైన్స్ విభాగం తెలుస్తుంది ఇండక్షన్ అంటే ఏమిటో. అలాగా ఈ గురువు శిష్యుల్లో చేసేటువంటిది కూడా ఇండక్షన్ అనేటువంటిది ప్రక్రియ. ఆ లోపలన్నటువంటి దాన్ని వ్యక్తపరుస్తాడు తన యొక్క సాన్నిధ్యం వల్ల. గుప్త వాక్కును శిష్యుడి నుండి బహిర్గతం చేయువాడు గురువు. గురువు తానే శిష్యుని కనుక వచ్చుట బ్రహ్మ విద్యా సంప్రదాయం. అది కూడా భాగవతంలో మనకు కనిపిస్తుంది. వ్యాస మహర్షి దగ్గరికి నారద మహర్షి తాను అంటే శిష్యుని దగ్గరికి ఎప్పుడు రావాలో, శిష్యుల్లోంచి ఎప్పుడు వ్యక్తపరచాలో అది గురువు నిర్ణయించి వస్తాడు తప్ప, గురువును శిష్యుడు వెతుకుకొనట అనేటువంటిది భాగవత సంప్రదాయం కాదు, వేద సంప్రదాయం కాదు. అందుకనే పరీక్షన్ మహారాజు దగ్గరికి సుఖయోగీంద్రుడు తాను వచ్చాడు. సుఖయోగి గురువు, పరీక్షిత్ శిష్యుడు. అందుకని పరీక్షిత్ దగ్గరికి సుఖయోగి తానే నడిచి వచ్చాడు. అలాగ గురువు శిష్యుడిని ఎన్నుకుని శిష్యుడి దగ్గరికి వస్తాడు, కానీ శిష్యుడు గురువుని ఎన్నుకొనడం అనేటువంటిది జరిగే పని కాదు. శిష్యుడు అంటే ఏ గురువు మంచివాడు అని చెప్పి గురువులు టెస్ట్ పెట్టి అప్పుడు ఆ గురువుని ఎన్నుకోవడం అనేటువంటిది అనుకుంటారు చాలామంది. కానీ గురువు యొక్క స్థితి తెలుసుకోగలిగినటువంటి వాడు శిష్యుడే అయితే, శిష్యుడు గురువుతో సమానమే కదనగా ఆ శిష్యుడికి ఆ గురువు ఎలా అవుతాడైనా. ఎవరు మంచి గురువో చూసి అతన్ని పరీక్షించి, గురువును శిష్యుడు పరీక్షించాడు అనుకోండి, గురువును పరీక్షించేటువంటి స్థితిలో శిష్యుడు ఉంటే వీడే గురువు అవుతాడు. ఆ గురువు ఎలా అవుతాడు, ఈయన శిష్యుడు ఎట్లా అవుతాడు. అందువల్ల గురువుకి మార్కులు వేయడం అనేటువంటి శిష్యుడు చేసేటువంటి పని కాదు, గురువుని వెతుక్కోవడం అనేటువంటి సాధ్యం కూడా కాదు. అదేమిటండి మరి, మరి గురువుని వెతుక్కోబోటో ఎట్లా అని చాలామంది అనుకుంటారు. మనకి వివేకానందని ఎగ్జాంపుల్ ఇస్తుంటారు చాలామంది. మరి వివేకానంద స్వామి చాలామందిని చూసి చివరికి రామకృష్ణ పరమహంస తానే వెతుక్కున్నాడు కదా అని అనుకున్నాడు. ఆయన కూడా వివేకానంద స్వామి కూడా మొదట అనుకున్నాడు తానే గురువుని వెతుక్కుంటున్నానని. అలా ఎంతమంది దగ్గరికి వెళ్ళినా ఆయనకి కుదరలేదు. చివరికి రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అందరికీ ఇదే టెస్ట్, నువ్వు భగవంతుని చూసావా అని అడిగేవాడు ఎవరినైనా సరే. భగవంతుని చూసావా అని డైరెక్ట్గా అడిగితే చూశావని చెప్పి ధైర్యంతో చెప్పగలిగినటువంటి వాళ్ళు కష్టం కదా. అందుకని అక్కడే ఫెయిల్ అయ్యేవాడు చాలామంది. కొంతమంది చూసామని చెప్పినా అయితే నాకు చూపించగలవా ఇప్పుడు అనేవాడు నెక్స్ట్ ప్రశ్న. అది మరీ కష్టం. అందువల్ల ఎవరూ తట్టుకోలేకపోయారు. చివరికి రామకృష్ణ పరమ దగ్గరికి వెళ్ళి నువ్వు భగవంతుని చూసావా, చూశానన్నాడు. చూశానేమిటి, చూస్తున్నాను ఇప్పుడు కూడా అన్నాడు ఆయన. నాకు చూపించగలవా, చూపించగలను ఎప్పుడు, ఇప్పుడే అన్నాడు. అక్కడ అయిపోయాడు ఆయన, కూర్చోన్నాడు అంతే. ఇలా భూమధ్యం ముట్టుకున్నాడు అంతే అయిపోయింది. అప్పుడు చెప్పాడు, ఒరే నువ్వు నా దగ్గరికి ఎందుకు రాగలిగావంటే నేనే నిన్ను నా దగ్గరికి లాక్కున్నానని చెప్పాడు ఆయన. ఎందుకని గురువు శిష్యుణ్ణి ఎక్కడున్నా సరే చూడగలడు, ఎంత దూరం నుంచి అయినా సరే తన దగ్గరికి లాక్కోగలడు, తన సాన్నిధ్యాన్ని ఇవ్వగలడు. అది గురువుకు ఉన్నటువంటి సామర్థ్యం, అంతేగాని శిష్యుడు సామర్థ్యం కాదు అది. అందువలన వేద సంప్రదాయం అయినటువంటిది భాగవత సంప్రదాయం, గురువు శిష్యుడిని వెతుక్కుంటూ శిష్యుడి దగ్గరికి వస్తాడు. శిష్యుడిని గురువు ఎన్నుకుంటాడు, కానీ గురువుని శిష్యుడు ఎన్నుకోవడం అనేటువంటిది జరిగే పని కాదు. ఇది ఎప్పుడు కూడా మొదల నుంచి ఉన్నటువంటి సంప్రదాయం. ఆ విధంగానే వ్యాస మహర్షి దగ్గరికి నారద మహర్షి తానే స్వయంగా వచ్చాడు. అది ఎప్పుడు అవసరం, ఎప్పుడు రావాలో గురువుకి తెలుసు. మనం గారు చెప్పాల్సింది గురువుకి. మనం ఎప్పుడు రావాలో మనం చెప్తే ఎట్లా, గురువుకి శిష్యుడు సజెషన్స్ ఇవ్వడం అటువంటి చేయకూడదు. కొంతమంది అనుకుంటారు గురువు గారికి మనం సజెషన్స్ ఇస్తే మంచిదని.
గురువుగారు మనం సజెషన్స్ ఇస్తే మనం ఆయన కంటే పైన ఉన్నట్టు లెక్క. అయితే ఎప్పుడైనా గురువుగారు అడిగారు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? అడిగిన చెప్పాలి. ఎందుకంటే గురువు ఏది ఆదేశిస్తే చేయాలి మనం. నువ్వు చెప్పు అని అంటే ఆదేశం అనమాట అది, అప్పుడు చెప్పాలి. కనియన్ నారదుడంతన్ వినయైక విలాసు నిగమ విభజన విద్యా జనితోల్లాసున్ భవ దుఃఖ నిరాసున్ గురు మనోవికాసున్ వ్యాసున్. అప్పుడు నారదుడు వచ్చి చూసేట, ఎవరిని? వ్యాస మహర్షిని. ఎటువంటి వాడు? వినయైక విలాసుడు. వ్యాసుని యొక్క స్వభావం ఏంటంటే వినయమే అతని యొక్క విలాసము. అటువంటి గుణము కలిగినటువంటి వాడు. మరి నిజానికి వ్యాస మహర్షి తాను భగవానుడి యొక్క అవతారమే అది తెలుసు ఆయనకి. నేను భగవానుడి యొక్క అవతారం లేవో నువ్వు చెప్పేది ఏమిటి అనడు. ఎవరొచ్చినా సరే ఆయనకి వినయం అనేటువంటిది వ్యాస మహర్షిలో ఉన్నటువంటిది. అటువంటి వాడు వినయక విలాసులైనటువంటి వాడు. తర్వాత నిగమ విభజన విద్యా జనితోల్లాసం. వేదములు అనేటువంటి విద్యని, బ్రహ్మ విద్యని దాన్ని విభజించి ఇవ్వడంలోనే ఆయనకి ఆనందం అనేటువంటిది, అలా జీవులకు అందించడంలో ఆనందం కలిగినటువంటి వాడు. అటువంటి వాడు భవదుఃఖ నిరాసం. భవం అంటే జన్మ వల్ల కలిగేటువంటి దుఃఖం, దాన్ని పోగొట్టగలిగినటువంటి వాడు అందరిలో జీవులందరికీ కూడా. గురు మనోవికాసం. గురువులైనటువంటి వాళ్ళ యొక్క మనస్సుకు కూడా వికాసం కలిగించేటువంటి వాడు. అటువంటి వాడు వ్యాస మహర్షి. నారదుని చూచి వ్యాసుడు లేచి వినయమున ఎదురు వచ్చెను. గురువును చూచినప్పుడు కలుగు మానసిక స్థితి సమాధి వెంటనే వ్యాసునకు కలిగెను. అతిథి సత్కారం చేసెను. నారదుడు లేతనవ్వులతో మిదిపిన వీణమీటలు వినిపించుతూ ఇట్లా నేను ఇట్లు నిజాశ్రమంబునకు వచ్చిన నారదు నెరింగి లేచి వ్యాసుండు వివిధ క్రమబ్బుల పూజించిన అతండు లేనగవు నెగడడి మొగంబుతోడ విపంచికా తంత్రి వ్రేలమీటుచూ ఇట్లనియే. ధాతవు భారత శృతి విధాతవు వేద పదార్థజాల విజ్ఞాతవు కామ ముఖ్య రిపుషట్క విజేతవు బ్రహ్మతత్వ నిర్ణేతవు యోగి నేతవు వినీతుడు వీవు చెలించి చెల్లరే కాతరు కైవడిన్ వగవకారణమేమి పరాశరాత్మజ. నువ్వు ఎటువంటి వాడువయ్యా శిష్యుణ్ణి అంటున్నాడు నారద మహర్షి. ధాతవు నువ్వు కూడా సాక్షాత్తు బ్రహ్మ వంటి వాడివి. ఎందువల్ల? ఈయన కూడా బ్రహ్మ ఏం చేస్తాడు? సృష్టి క్రియ చేస్తాడు. ఈయన కూడా సృష్టి చేశాడు. భారత శృతి విధాతవు. భారతం అనేటువంటి శృతి, శృతి స్మృతి. శృతి అంటే వేదము, స్మృతి అంటే పురాణాలు మొదలైనటువంటివన్నీ కూడా, ఈ మిగతా శాస్త్రాలన్నీ కూడా. భారతము శృతి రెండు ఇచ్చినటువంటి వాడు నువ్వు. శృతి అంటే వేదాన్ని విభజించి ఇచ్చాడు, భారతాన్ని ఇచ్చాడు. ఇలా ఇచ్చినటువంటి వాడివి. వేద పదార్థజాల విజ్ఞాతవు. వేదంలో ఉన్నటువంటి పదముల యొక్క అర్థము, ఆ అర్థ సముదాయాన్ని దర్శించినటువంటి వాడివి, దాన్ని బాగా తెలిసినటువంటి వాడివి నువ్వు. కామ ముఖ్య రిపుషట్క విజేతవు. కామక్రోధాది ఆరు శత్రువులు, అంతఃశత్రువుల్ని పూర్తిగా జయించినటువంటి వాడివి. బ్రహ్మతత్వ నిర్ణేతవు అంటే బ్రహ్మ విద్య, బ్రహ్మతత్వం అనేటువంటిది దాన్ని నిర్ణయించినటువంటి వాడివి, ఇలా విడమర్చి చెప్పగలిగినటువంటి వాడివి. యోగి నేతవు. యోగులైనటువంటి వాళ్ళందరికీ కూడా నువ్వు మకుటాయమానం, నువ్వు యోగీశ్వరుడైనటువంటి వాడివి. నీవు చెలించి ఈ విధంగా నీ మనస్సు ఇలా బాధపడడం ఏమిటయ్యా? చెల్లరే కాతడు కైబడిన్. కాతడు అంటే భయపడినటువంటి వాడు. ఎలా బాధపడతాడో అలా నువ్వు చేస్తే బాగుందా? వగవ కారణమేమి? ఇలా బాధపడడానికి ఏమిటయ్యా కారణం? పరాశరాత్మజ అన్నాడు. భారతమను వేదమును రచించితివి, పరమార్థం ఎరిగిన వాడవు, అనుష్ఠాన మర్మములను ద్రవ్యజాలమును నిర్ణయింపగలవాడవు, కామక్రోధాదులు జయించితివి, యోగులకు గురువైతివి, వినయవంతుడవు, నీ సృష్టికి నీవు బ్రహ్మవు, నీవు దీనత్వము చెందరాదు అని చెప్పి నారద మహర్షి అడుగుతున్నాడు అన్నమాట.
ఆయన బారాశర్యుండి ఇట్లనియే అప్పుడు వేదవ్యాసుడు అంటున్నాడు పుట్టిది వజుతనవున చేపట్టిదివి పురాణ పురుషు భవన భవము పదముల్ మెట్టితివి దిక్కులంతుది ముట్టితివి మహాప్రబోధమున మునినాథ. అప్పుడు నారదుడితో వ్యాస మహర్షి అంటున్నాడు ఎక్కడి నుంచి నువ్వు పుట్టినటువంటిది అజుడైనటువంటి వాడు యొక్క శరీరం నుంచి పుట్టావు నువ్వు. జా అంటే పుట్టుక, పుట్టుక లేనటువంటి వాడు. తర్వాత పుట్టితివి పట్టితివి పురాణ పురుషు భవము పదముల్, పురాణ పురుషుడైనటువంటి శ్రీమన్ నారాయణ యొక్క చరణాలు పట్టుకున్నావు నువ్వు, చరణాన్ని నిరంతరం ఆశ్రయించినటువంటి వాడివి. మెట్టితివి దిక్కులందు, ఎక్కడ అన్ని చోట్ల కూడా ఉంటావు నువ్వు, ఒక చోట ఉంటావు అన్ని దిక్కుల్లోనూ ఉండేటువంటి వాడివి, అలా ఉండేటువంటి వాడివి. నుది ముట్టితివి మహాప్రబోధమున, మహాప్రబోధం అంటే గొప్పది అయినటువంటిది. గొప్పది అంటే అర్థం ఏమిటి? నారాయణుని యొక్క ప్రబోధం, స్వామి యొక్క అనుభవాన్ని అనుభూతిని తన ప్రబోధం ద్వారా ఇచ్చేటువంటి వాడు, అటువంటి వాడివి నువ్వు. అందుకని అటువంటి వాడివి నువ్వు నా దగ్గరికి వచ్చావయ్యా అన్నాడు. అదీనంగాక నీవు సూర్యుని భంగి మూడు లోకంబులను జరింతువు, వాయు పగిది అఖిల జనులలో లోనన్ మెలింగుదువు, సర్వజ్ఞుండగుటం చేసి సూర్యుళ్లాగా మూడు లోకాల్లోనూ చరిస్తూ ఉంటావు అన్నాడు. మూడు లోకాలంటే భూహు భువహ సువహ అనేటువంటివి మూడు లోకాలు. భూ అంటే మనం చూస్తున్నటువంటి వసులోకం, ఈ ద్రవ్యమయమైనటువంటి లోకాన్ని భూహు అంటారు, అందుకని భూమి అంటారు. భువహ అంటే రుద్రలోకం, మనం చెప్పుకున్నాం మన అంతరిక్షంలో ఉన్నటువంటి లోకం, దాన్నే రుద్రలోకము అంటారు, భువర్లోకం. సువహ అంటే వెలుగుల యొక్క లోకము, వెలిగించేటువంటి లోకం, ఆదిత్యలోకం. సూర్యుడు ఈ మూడు లోకాలను జరిస్తూ ఉంటాడు. అలాగ సూర్యుని భంగి సూర్యుడిలాగా ఈ మూడు లోకాల్లోనూ నువ్వు చరిస్తూ ఉంటావయ్యా. అలాగే వాయువులాగా సకల జనుల లోపల మెదులుతూ ఉంటావు. వాయువు ఎక్కడుంటాడు? వాయువు సమస్త జీవుల లోపల కూడా మెదులుతూ ఉంటాడు. అందువల్లనే మనకు ఉచ్ఛ్వాస నిశ్వాస అనేటువంటివి ఆ రూపంలో మనలో వాయువు ఎప్పుడు ప్రత్యక్షంగా ఉంటాడు. అందుకే మనం రోజు రోజు మనం చదువుకునేటువంటిది నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి, ప్రత్యక్షంగా కనిపించేటువంటి బ్రహ్మవి నువ్వు అన్నాడు వాయువుని. అందువల్ల సకల జీవుల లోపల మెలుగుతూ ఉంటావు. అలా వాయువులాగా నువ్వు కూడా సకల జీవుల లోపల మెలుగుతూ ఉంటావు. అదేమిటండి, నారద మహర్షి మనలో ఎక్కడ మెలుగుతున్నాడు మనకు తెలియదు. నారద మహర్షి కూడా మన అందరిలోనూ మెలుగుతూ ఉంటాడు. ఆయన ఎప్పుడైతే మనం ఆయన్ని భక్తితో స్మరిస్తామో సమర్పణతో, అప్పుడు తప్పకుండా వ్యక్తం అవుతాడు ఆయన. అందువల్ల సర్వజ్ఞుడివి కూడా నువ్వు. అందరి జీవుల్లోనూ ఎప్పుడైతే మెలుగుతావో సర్వజ్ఞుడివి. అందువల్ల నీ కెరుంగరాని ధర్మము లోకములను లేదు బహువిలోకివి, నీవి నా కొరత ఎట్టిదంతయు నాకు వివరింపవయ్య నారద కరుణం. అందువల్ల నువ్వు, నీకు తెలియనటువంటి ధర్మం ఏముందయ్యా, సమస్త ధర్మములు తెలిసినటువంటి వాడు నువ్వు. బహువిలోకివి అంటే చాలా లోపలగా, లోపల వరకు చూడగలిగినటువంటి వాడివి. మామూలుగా మనం చూస్తే పై చూపు పైన కనబడుతుంది, కానీ లోపల అంతర్యామి తత్వాన్ని కూడా చూడగలిగినటువంటి వాడివి బహువిలోకివి. అందువల్ల నువ్వు, నేను ఎందువల్ల ఇలా ఉన్నానో నన్ను అడుగుతామేమి, అని ఎందువల్ల ఇలా ఉన్నానో నాకు తెలియదు, నువ్వే ఈ కారణం చెప్పమన్నాడు గురువుని. నేను ఎందువల్ల ఇలా ఉన్నానో, నా మనస్సు ఎందుకు ఇలా ఉందో అనేటువంటిది నువ్వే చూసి నాకు వివరింపవయ్యా అని గురువుతో అన్నాడు వ్యాస మహర్షి. తన వీక్నెస్ ఏమిటో ఆయన చెప్పమన్నాడు గురువుని. ఇది చాలా విశిష్టమైనటువంటిది. అంటే గురువు సర్వజ్ఞుడు అనేటువంటిది సంపూర్ణమైన నమ్మకం కలగాలన్నమాట. అందువల్ల ఎటువంటి వాడు గురువులకు గురువు అయినటువంటి వాడు నారద మహర్షి. అందువల్ల సర్వజ్ఞుడు అని చెప్తున్నాడు కాబట్టి సర్వము నాలో ఏముందో నీకే తెలుసు కదయ్యా అన్నాడు. అది అసలు పూర్తి సమర్పణం అంటే, శిష్యుడికి పూర్తిగా గురువు యందు నమ్మకం అంటే. అంటే శ్రీ గురువు నిరంతరము తన్ని చూస్తున్నాడు, గురువు ఎక్కడన్నా సరే తన్ని కనిపెట్టి ఉన్నాడు అనేటువంటిది ఎవరికైతే జ్ఞాపకం ఉంటుందో వారి యొక్క ప్రవర్తన ఎప్పుడూ కూడా సరైనటువంటి మార్గంలో ఉంటుంది.
అలా గురువు మన ఎప్పుడు చూస్తున్నాడు మనలో ఉండి అనేటువంటి భావనే మనలో గురువు అనేటువంటిది కూడా. గురువు అంటే గురువు యొక్క శరీరం మాత్రమే కాదు, గురువు యొక్క శరీరం ఒక ఉపాధి మాత్రమే, కానీ గురువు అనేటువంటి వాడు కేవలం ఆ శరీరంలోనే కాదు, మనలోనే మన భావనా రూపంలో మనలో ఉన్నప్పుడు అప్పుడు మనకు ఆయన గురువు, మనం ఆయనకు శిష్యుడు. అది లేకపోతే ఆ సంబంధం కుదరదు. అందుకనే ఒక చిన్న కథ ఒకటి చెప్పారు మాస్టర్ గారు ఒకసారి. ఏమిటంటే ఒక గురువు ఒక ఆయన హిమాలయాల వైపుకి నడిచి వెళ్తున్నట్ట. వెళ్తుంటే ఒక దారిలో ఒక ఇద్దరు సాధకులు కనబడ్డారు. వాళ్ళిద్దరు గురువు కోసం చూస్తున్నారు. చూస్తుంటే ఈయన సరే ఈయన ఆశ్రయించారు, అయ్యా మాకేదైనా ఉపదేశం చేయండి, ఒక మంత్రం ఉపదేశించండి అని. సరే ఆయన ఏం చెప్పాడంటే, ఒరే అబ్బాయి నేను ఇప్పుడు ఒక త్వరగా ఉన్నటువంటి పని మీద హిమాలయాలకు వెళ్తున్నాను, ఒక సంవత్సరం తర్వాత తిరిగి వస్తా, అప్పుడు మీకు మంత్రోపదేశం చేస్తాను. అయితే ఈ లోపల మీరు నిరంతరం సత్కర్మాచరణ చేస్తూ సత్యభాషణం అనేటువంటి చేస్తూ మంచి విధంగా జీవితం గడుపుతూ ఉండండి. అయితే ఒక విషయం చెప్పాడు ఆయన, నాకు దూరదృష్టి దూరశ్రవణం అనేటువంటి ఉన్నాయి, మీరు ఎప్పుడు ఏం చేస్తున్నారో ఏం మాట్లాడుతున్నారో ఏం ఆలోచిస్తున్నారో కూడా చూడగలను అక్కడి నుంచి. అందువల్ల నేను తిరిగి వచ్చేప్పటికీ నేను సంవత్సరం తర్వాత తిరిగి వస్తా, అప్పుడు నేను మీకు ఉపదేశం చేస్తాను, నన్ను మీరు గురువు అనుకుంటున్నారు కాబట్టి నేను మిమ్మల్ని శిష్యులుగా అని చెప్పానట. అంటే సరే అన్నారు. సరే వెళ్ళాడు ఆయన. ఒక సంవత్సరం తర్వాత తిరిగి వచ్చాడు సరిగ్గాను. వచ్చాక మొదటి వాడిని పిలిచి అడిగాడు, ఏరా అబ్బాయి ఈ సంవత్సర కాలం నువ్వు నేను చెప్పినటువంటి నియమాలు ఎలా పాటించావు అని. అంటే వాడు అన్నాడు, గురువుగారు మీరు చెప్పినటువంటి దానికంటే ఇంకా కొంచెం ఎక్కువే పాటించాను నేను. అసలు ఈ సంవత్సరం అంతా కూడా చాలా నేను నిష్ఠగా ఉన్నాను అని చెప్పి అన్నీ వివరించట. సరే గురువుగారు అన్నట్ట, చాలా మంచిది నాయన, నేను చెప్పిన దానికంటే కూడా నువ్వు ఎక్కువగా చేసి చేయగలిగావు కాబట్టి నాకంటే పెద్ద గురువు నీకు అవసరం, నా స్థితి నువ్వు దాటిపోయావు కాబట్టి నువ్వు నాకంటే పెద్ద ఇంకో గురువుని వెతుక్కుంటూ వెళ్ళు అన్నట్ట. అంటే వాడు నిజమే అనుకుని వెళ్ళొస్తానని చెప్పాడు. రెండో వాడిని అడిగేట, నీ సంగతి ఏమిట్రా అని. వాడు ఏం చెప్పాటంటే, అయ్యా మీరేం చెప్పారు, నేను ఏం మాట్లాడినా మీకు వినబడుతుందని చెప్పారు, నేను ఏం చేస్తున్నా మీరు చూడగలరని చెప్పారు, నేను ఏమి ఆలోచించినా మీకు తెలుస్తుందని చెప్పారు కదా, అందుకని నేను మీరు చెప్పినట్టు పాటించానో లేదో అనేటువంటిది మీకు తెలుసు కానీ నాకేం తెలుసు, అందుకని అది మీరు ఆ శక్తి మీకుంది కాబట్టి మీరు దాని ప్రకారం చూసి నేను అలా చేశాననేటువంటిది ఉంటే, నేను అర్హత నాకుంటే ఉపదేశం చేయండి, లేకపోతే మీ నిర్ణయం అని చెప్పి నమస్కారం చేసేట. నువ్వు రా శిష్యుడు అంటే అని చెప్పి వాడికి ఉపదేశం చేశాడు గురువు. అది గురువు ఎందు మనకు ఉండవలసినటువంటిది. అంటే గురువు చెప్పాడులే అయినప్పటికీ మన ఎప్పుడు ఎప్పుడు ఏం చూస్తూ ఉంటాడులే ఆయన అనుకుంటే ఆ గురువు మన శిష్యులంగా ఆయన గురువు కాదు. అనుక్షణం గురువు చూస్తున్నాడు అనేటువంటిది లోపల మనకి తెలిసి గుర్తుండాలి ఎప్పుడు కూడా. అలా ఉన్నప్పుడే మన ప్రవర్తన సరైనటువంటి విధంగా ఉంటుంది. అప్పుడు నారద మహర్షి అంటున్నాడు, అంచితమైన ధర్మ చేయమంతయు చెప్పితివి, అందులోన ఇంచుకగానే విష్ణు కథలు ఏర్పడ చెప్పవు, ధర్మముల్ ప్రవచించిన మెచ్చునే గుణ విశేషములెన్నినగాక, నీకు నీ కొంచెము వచ్చుటెల్ల హరికోరును తింపమి ఆర్య పూజిత. అప్పుడు నారద మహర్షి చెప్పాడు, కారణం ఏమిటో చెప్పమన్నాడు కదైనా. అప్పుడు చెప్తున్నాడు, ఎందుకు ఇలా ఉన్నావయ్యా, ఎందుకు ఇలా ఉన్నానో నువ్వే చెప్పన్నాడు కదా. అప్పుడు చెప్తున్నాడు ఆయన, ఎందుకు ఇలా ఉన్నావంటే చక్కని ధర్మాలన్నీ కూడా చెప్పావయ్యా నువ్వు, ఏమీ లోపం లేదు, అయితే అందులో విష్ణు కథల్ని కొంతగా వర్ణించావు, అసలు వర్ణింపకపోలేదు. నువ్వు ఇప్పటిదాకా అన్ని ధర్మాలు చెప్పావు, సమశాస్త్రాలు ఇచ్చావు, అందులో విష్ణు కథని ఇంచుకగాక విష్ణు కథలు ఏర్పడ చెప్పేటివి, కొంచెంగా చెప్పావు విష్ణు కథలు అక్కడక్కడ. సర్వాంతర్యామి అయిన భగవంతుడు సుగుణ కీర్తనము వల్ల అనుగ్రహించును కానీ ధర్మములు వివరించడం వల్ల మెచ్చున, అది అసలు రహస్యం అది చెప్పాడు ఆయన. ధర్మాల్ని వివరించడం వల్ల అంతర్యామికి సంతోషించడయ్యా, ఏం చేస్తాడు
భగవంతుని యొక్క గుణకీర్తనం ఎప్పుడైతే చేస్తావో అప్పుడు ఆయన మెచ్చుతాడు. అది చేయవలసినటువంటిది. దానికి మహేష్ గారు ఏం చెప్పారంటే, ధర్మములు జీవుల యందు వ్యక్తమగునప్పుడు గుణములుగా మారును. త్రిగుణములు కాక ధర్మగుణములు వేరుగా భాగవత మూర్తుల యందుండును. వారినే కళ్యాణ గుణములనియు దేవుని లీలననియు చెప్పుదురు. దీనికి ఉదాహరణ ఇచ్చారు, చక్కెర తీయగా నుండునన్నది ధర్మము. అంటే ప్రాపర్టీ అనమాట ధర్మం అంటే. ఉప్పు ఉప్పుగా ఉంటుంది, చక్కెర తీయగా ఉంటుంది, ఇవన్నీ కూడా వాటి యొక్క ధర్మాలు, పదార్థం యొక్క ధర్మాలు, ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ అంటారు. అది తెలుసుకున్నచో తీయగా ఉండదు. చక్కెర తీయగా ఉంటుంది అనేటువంటి ధర్మం మనకు తెలుసు అనుకోండి, అయితే ఏమిటి, తీయగా ఉండడం తెలుసు మనకి, ప్రాపర్టీ తెలుసు, కానీ తీయగా ఉండడం అనేటువంటిది మాత్రం దానివల్ల ఉండదు. జిహ్వపై చక్కెరను ఉంచుకున్నటనే ఉంచడం వల్లనే తీయని గుణము కలుగును. అందువల్ల ధర్మం అనేటువంటిది తెలిసినప్పటికీ అది జిహ్వ మీద పెట్టుకున్నప్పుడు దాని యొక్క గుణం తెలుస్తుంది మనకి, దాని యొక్క ధర్మం మనకి అనుభూతిలోకి వస్తుంది. రుచి చూచుట లేనప్పుడు అది ప్రకృతిలో ధర్మముగా ఉండును. మనం పంచదారని రుచి చూసే వరకు ప్రకృతిలో ధర్మంగా ఉంటుంది, రుచి చూసాక తీయతనం అనేటువంటిది అనుభూతిలోకి వస్తుంది. రుచి చూచువాడు ఉన్నప్పుడు గుణముగా వ్యక్తమగును. కనుక చక్కెర తీపి అన్నది జిహ్వకు సంబంధించినదే కానీ చక్కెరకు సంబంధించినది కాదు. పంచదార తీయగా ఉంటుంది ఎవరికి, మన నాలికి మీరు పెట్టుకున్నప్పుడు. అంతేకాదు దానికది తీపైనటువంటిది ఏం లేదు, దానికది అంతర్యామే. అట్లే ధర్మములు భక్తుల యందు గుణములుగా వ్యక్తమగునప్పుడు భగవంతుని సాన్నిధ్యము కలుగును. అంటే మన నాలిక మీద పెట్టుకున్నప్పుడు ఎలా అయితే తీయతనం అటువంటి అనుభూతి కలుగుతుందో, అలాగా భక్తుల యందు గుణములుగా వ్యక్తమైనప్పుడు భగవంతుని సాన్నిధ్యం కలుగుతుంది. ధర్మములు వివరింపబడినప్పుడు అది కలుగదు. అంటే పంచదార గురించి పంచదార తీయగా ఉండును అని చెప్పి ఎంతసేపు చెప్పినా ఎలా అయితే తీయదని తెలియదో, అలాగ భగవంతుడి యొక్క గుణాల గురించి లేదా ప్రకృతిలో ఉన్న ధర్మాల గురించి, ఆ ధర్మాల గురించి ఇప్పుడు చెప్పుకున్నప్పుడు అంతగా ఏం తెలియదు. లోకమున మానవులు సద్గుణములు గల మానవులను చూచి ముచ్చటపడుట మాని సద్గుణములను కూర్చి ఉపన్యసించుకుందరు. ఎవరైతే మంచివాడు ఉన్నాడో మనం ఏం చేస్తుంటామో, మంచివాడు ఉన్నాడు, మహానుభావుడు ఉన్నాడు, మంచివాడు ఉన్నాడు, అటువంటి ఆయన్ని చూసి ముచ్చటపడి ఆయన యొక్క సాన్నిధ్యంలోకి వెళ్ళాం, మనం ఏం చేస్తూ ఉంటామంటే మామూలుగా చర్చించుకుంటూ ఉంటాం వాని గురించి వీని గురించి. అది జరిగేటువంటిది. సద్గుణములు గల మానవుని చూసి ముచ్చటపడటం మాని సద్గుణములను గూర్చి ఉపన్యసించుకుందరు. మంచి గుణాలంటే ఏమిటి, అందరికీ సహాయం చేయడం, అందరితో బాగుండడం అనేటువంటి గుణాల గురించి చెప్పుకుంటాం. కానీ అలా గుణాలు ఉన్నటువంటి వాడు ఎవడున్నాడో వాడిని చూసి మనం వారి దగ్గరికి వెళ్ళాం, అది మనం చేసేటువంటిది. వ్యక్తులను మెచ్చుకున్నటకు ఈర్ష్యాభిమానాలు అడ్డుపడవచ్చును. ఎందుకని, అవి మంచి గుణాలని తెలుసు మనకి, కానీ ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళడానికి మనకి అభిమానం, ఈర్ష్యో, ఏ ఆ మాత్రం మంచి గుణాలు మనలో కూడా ఉన్నాయి లేవోయ్ అనిపిస్తుంది లోపల. మనకు మాత్రం ఆ మాత్రం తెలియదు ఏమిటి, లేదా ఈర్ష్య వస్తుంది ఆయన యొక్క మంచి గుణాల వల్ల ఆయన దగ్గరికి చాలామంది వెళుతున్నారు అనేప్పటికీ మన దగ్గరికి రావటం లేదు అనేటువంటిది ఈర్ష్య. ఇలాగ ఈర్ష్య, అభిమానం ఇవన్నీ అడ్డొస్తూ ఉంటాయి మనకి. వారిని లెక్క చేయక మంచివారిని చూచి వారు చేసిన మంచి పనులను, జీవిత సన్నివేశములను మనసారా కీర్తించుకున్నప్పుడు అందున్న నారాయణుడు వారికి సాన్నిధ్యమును దయచేయను. అంటే మనలో కలిగేటువంటి వికారాలు ఉన్నాయే, అంటే ఈర్ష్య, అభిమానం ఇవన్నీను, వీటన్నిటిని కూడా పక్కకి నెట్టేయాలి. వీటిని పక్కకి పెట్టి అటువంటి వారు ఎవరున్నారో వారి యొక్క గుణకీర్తనం మనం చేస్తే అప్పుడు ఆ అందులో ఉన్నటువంటి అంతర్యామి యొక్క సాన్నిధ్యం అనేటువంటిది మనకు కలుగుతుంది అన్నాడు. అప్పుడు మనకి సంపూర్ణమైనటువంటి తృప్తి అనేటువంటిది కలుగుతుంది. ఈ తృప్తియే సమాధి స్థితి. సమాధి అంటే వేరే ఎక్కడ ఉండదు. ఎవరైతే ఎప్పుడైతే మనకి అంతర్యామి యొక్క అనుభూతి ఆయన ఎందు మనకు కలుగుతుందో అప్పుడు మనకు కలిగినటువంటిది సమాధి. దానిని అంగీకరించుటకు అభ్యంతరం ఉన్నవారు వ్యక్తులను లక్ష్యపెట్టక వ్యక్తుల కన్నా సమాధియే గొప్పదనియు దానిని సాధించడం చాలా కష్టమనియు గర్వించి శ్రమపడుతుందరు. ఇది ఇక్కడ ఉన్నటువంటి జోక్ మాస్టర్ వేసింది. ఎవరి యొక్క సాన్నిధ్యంలో ఉంటే ఆ అంతర్యామి యొక్క స్థితి యొక్క తృప్తి మనకు కలుగుతుందో, వారిని మనం అంగీకరించకుండా ఆ సమాధి అంటే ఇలా ఎలాగుంటుంది, సమాధి అంటే వేరే స్థితి అని అనుకుని అది ఎంత కష్టమైనటువంటిది, తేలిగ్గా వస్తుందో సమాధి అంటేను అని అనుకుని మనకి మనమే
దాని కోసం చాలా శ్రమ పడాలి అనేటువంటిది వాడు పెట్టుకుని ఆ శ్రమ పడుతూ దాంతో గర్వించి శ్రమ పడుతూ ఉంటాడు. నేను నేను సమాధి స్థితి కోసం ఎంత శ్రమ పడుతున్నాను, ఎంత సాధన చేస్తున్నాను గర్వపడుతూ ఉంటాడు. పిచ్చివాళ్ళు అన్నమాట. అంటే ఎవరి యొక్క సాన్నిధ్యం, మహానుభావ మహానుభావులు పరమ పురుషులు, మహానుభావులు అంటే మంచివాళ్ళని అర్థం. మహానుభావులు అంటే మహత్తరమైనటువంటి అనుభవం కలిగినటువంటి వాళ్ళు. మనకి మహానుభావులు అంటే అనుకుంటామంటే ఏదో పెద్ద పబ్లిసిటీ ఉన్నవాళ్ళు అని కాదు. మహానుభావులు అంటే మంచివాళ్ళు అయినటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళ యొక్క గుణకీర్తనం మనం చేస్తూ వాళ్ళ యొక్క సాన్నిధ్యంలో మనం ఉంటే అప్పుడు వాళ్ళ యొక్క గుణకీర్తనం చేస్తున్నప్పుడు మనలో కలిగేటువంటి సంతృప్తి ఉంటుందే, అది సమాధి స్థితి అనేటువంటిది. ఇది కాకుండా వేరే ఎక్కడ, ఎందుకని సమాధి అంటే చాలా కష్టమైనటువంటిది అని తేలికైనటువంటిది కాదు అని ముందు మనమే అనుకుంటాం. అనుకుని దానికోసం ఓహో శ్రమ పడుతూ కొన్ని సంవత్సరాల పాటు శ్రమిస్తూ చెప్తూ ఉంటాం మనం, సమాధి స్థితి కోసం నేను చాలా తీవ్రమైనటువంటి సాధన చేస్తున్నాను అని చెప్పి గర్వపడుతూ ఉంటాం. గర్వపడేటువంటి సాధన ఎక్కడుంది? ఇంకా ఎక్కడైతే గర్వపడుతున్నా అక్కడ సాధన లేదు. కొంతమంది అంటూ ఉంటారు మేము చాలా గర్వపడుతున్నామండి, నేను గర్వపడకూడదన్నారు. మిమ్మల్ని చూసి మేము చాలా గర్వపడుతున్నాం, అయితే మన మన దేశం గురించి మనం గర్వపడుతున్నాం. గర్వం అనేటువంటిది రజోగుణం, ఎందుకని గర్వపడకూడదు దేని గురించి అన్నారు. అందువలన ఇందు సమాధిపై అభిమానం పెరుగునే కానీ సమాధి కుదరదు. ఇలాంటి ప్రయత్నం వల్ల ఏం జరుగుతుందంటే సమాధి స్థితి అంటే ఏమనుకున్నావు అనేటువంటి దాని మీద ఒక ఓ బ్రహ్మాండం వింటాడు, అభిమానం ఒకటి ఉంటుంది. ఎందుకంటే సమాధి స్థితి మాత్రం కుదరదు. శ్రమ వల్ల సమాధి దూరమగును. పైగా ఇంకోటి సమాధి స్థితి అనేటువంటిది శ్రమ అనేటువంటిది లేనటువంటి స్థితిలో సమాధి ఉంటుంది. కానీ ఎక్కడైతే శ్రమ పడుతున్నాడో అక్కడ సమాధి స్థితి అనేటువంటిది ఎలా కుదురుతుంది? రెండు కూడా ఒకదానికి చొక్కెదురు. కష్టపడడం కోసం సుఖపడుతున్నాను అంటూ ఉంటారు, అటువంటిది అన్నమాట. కష్టపడడం సుఖపడడం రెండు ఒకదానికి వ్యతిరేకమైనటువంటివి కదా. కానీ ఏమంటూ ఉంటారంటే ఎందుకు రా ఇంత కష్టపడుతున్నావు అంటే సుఖపడడం కోసం అంటాడు. అదేమిటిది? ఏదో ఉద్యోగం చేస్తున్నావు, నీకేదో జీతం వస్తుంది, నీ కుటుంబానికి సరిపోతుంది, బాగానే ఉంది. అయినప్పటికీ ఈ సమయం కాకుండా మిగతా సమయంలో 4-5 రకాలైనటువంటి పనులు చేసి పొద్దున్నుంచి రాత్రి వరకు కూడా చాలా శ్రమపడి, ఎందుకంటే మరి నీకు సరిపోతుంది కదా వచ్చేటువంటిది, అయినప్పటికీ మరి ఇంకొంత ఉండాలి కదా అని. ఎందుకనంటే ఓ తర్వాత మళ్ళీ ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు కట్టేసుకున్నాము, తర్వాత ఎందుకు చేస్తున్నావు, తర్వాత ఏదో ఇంట్లో కావాల్సినటువంటి అన్నీ ఏర్పాటు చేసుకోవడానికి అయిపోయింది, మళ్ళీ ఎందుకు చేస్తున్నావు, అంటే పిల్లలకు కావాల్సింది ఏర్పాటు చేయడానికి అయిపోయింది, మళ్ళీ ఎందుకు చేస్తున్నావు, ఇలా అంటే చివరికి సుఖపడడం కోసం. అంటే సుఖపడడం అంటే అర్థం ఏమిటి? అంటే సుఖపడడం కోసం అనేటువంటి ఉద్దేశంతో వాడు చివరి వరకు కష్టపడుతూ ఉంటాడు. సుఖపడుతుంటే అసలు కష్టపడుతుంటే సుఖం ఎక్కడ ఉంటుంది? కష్టం సుఖం రెండు కలిసి ఎలా ఉంటాయండి? రెండు ఓదానికోటి వ్యతిరేకమైనవి కదా, ఇది తెలియదు వాడికి. అలాగ సమాధిని గురించి శ్రమపడుతున్నా అంటే శ్రమపడితే సమాధి ఎక్కడ ఉంటుందండి? ఇక్కడ అది తెలియదు చాలామందికి. ఏంటంటే ఏమనుకున్నారు, అనుకుంటూ జీవితం అయిపోతుంది. ఆ సమాధి స్థితి అక్కడ సిద్ధంగా ఉంది కదా అని చెప్తే వాడు నమ్మడు. ఆనందంగా ఉండమంటే ఎంత కష్టం, అనుకుంటూ జీవితం కాస్త అయిపోతుంది. ఇది చాలామంది పొరపాటు పడేది. ఆనందంగా ఉండటం ఉండడం అంటే ఏదో ప్రత్యేకమైనటువంటి ఒక స్థితి, సమాధి అంటే ఒక స్థితి అనుకుని దానికోసం అలా చూస్తూ జీవితం అయిపోతుంది. మళ్ళీ తర్వాత జీవితంలో మళ్ళీ ఇదే మొదలు. ఇది ఎంత కష్టసాధ్యము అని ఆశ్చర్యపడటంతో జీవితము కడపట్టను. కేవల విజ్ఞానమును శాస్త్ర పరిశోధనలను ఆశ్రయించిన వారును తార్కికులను ఈ స్థితి దాటిపోలేరు. అందువల్ల కేవలం విజ్ఞానం, ఒక శాస్త్రం మాత్రం తెలిసి కేవలం విజ్ఞానంగా కొన్ని అనుభూతి లేనటువంటి వాళ్ళు, తార్కికులైనటువంటి వాళ్ళు. అంటే తార్కికులు అంటే అర్థం ఏమిటి? రేషనలిస్ట్స్ అంటారు చూసారా. అంటే ఇది ఇలా పంచదార తీగ ఉంది అని నాలుగు మీద వేసుకున్నాడు, తీగనే ఉంది, బాగానే ఉంది, అది తీగ ఉంది అనుభవించవచ్చుగా, తీయతనం ఉంది, హాయిగా ఉంది, బాగుంది, ఆనందం. ఈ తీయతనం అనగానేమి? ఈ తీయతనం అనేటువంటి దీనికి ఎందుకు వచ్చింది అని వాడు లాగి పీకి చేశాడు అనుకోండి, వాడికి ఆ తీయతనం అనేటువంటి అనుభూతి కాస్త ఉండదు. దౌర్భాగ్యుడు అనమాట వాడు. వాడిని రేషనలిస్ట్ అంటారు మనం. మనం మామూలుగా రేషనలిస్ట్ అని పిలుస్తూ ఉంటాం. ఐడియల్ ఫిలాసఫర్స్ అనమాట వాళ్ళందరూ కూడా. ఆవిడ భోజనం చేస్తున్నాను అనుకోండి, చక్కగా వాళ్ళు ఆవిడ చక్కగా రుచిగా చేసి వడ్డించింది,
ఆ రుచిగా చేసి వడ్డిస్తే దాని యొక్క రుచి అనుభవిస్తూ హాయిగా తినచ్చు కదా వాడు. ఆడ తినేప్పుడు వాడికి అప్పుడు గుర్తొస్తాయి ఏమిటంటే ఇది ఏమిటి అంటాడు చెప్పింది అనుకోండి. ఎలా తయారు చేసావు, ప్రాసెస్ ఏమిటి, ఇప్పుడెందుకు ఆ ప్రాసెస్, ఇప్పుడు ఎదురకుండా పెట్టింది హాయిగా తిని అనుభవించవచ్చుగా, అలా ఉండదు మనకి. దీన్ని ఎలా తయారు చేస్తారు, ఎక్కడి నుంచి తెచ్చారు, ఇవన్నీ కూడా ఆలోచించారు అనుకోండి, వాడు తినలేడు, తిన్నా వాడికి ఎక్కదు. అందువల్ల ఇది రేషనలిస్ట్ యొక్క గతి అంటే, ది సో కాల్డ్ రేషనలిస్ట్ అంటే తార్కికులు అంటారు వాళ్ళు, సంస్కృతంలో తార్కికులు అన్నారు, ఇంగ్లీష్లో రేషనలిస్ట్ అంటారు, రెండు ఒకటే. ఆ తార్కికులకి ఏమిటంటే ఆ ఉన్నటువంటిది అనుభూతిలోంచి అనుభూతిలోకి వెళ్ళరు, బలవంతాన్ని యువత నుండిపోతారు వాళ్ళు. ఎందుకనంటే తర్కం వల్ల అదే వచ్చినటువంటి చిక్కు. అందుకే ప్రతి విషయం కూడా తర్కంతో చూస్తూ ఉంటారు వాళ్ళు. ఆ తర్కంతో చూస్తూ ఉండడం వల్ల తర్కమే ఉంటుంది కానీ వాళ్ళకి అనుభూతి ఉండదు, ఎదురుకుండా ఉన్నా సరే. అందువలన తార్కికులు అనేటువంటి వాళ్ళు కేవలం విజ్ఞానం, కేవలం విజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళకి ఉన్నటువంటి పరిశ్రమ ఇలాగే ఉంటుందన్నాడు. అభ్యాస వశమున తమకు పెరిగిన అభిమానమునే ఆనందమనే భ్రమపడట కూడా జరుగును, అది వీళ్ళు చేసేటువంటిది. తమకు ఉన్నటువంటి అభిమానం ఉంటుందే అదే ఆనందం అనుకుంటాడు. అంటే ఉదాహరణకి సంగీతం వింటున్నారనుకోండి, సంగీతం అంటే ప్రత్యేకంగా అభిమానం అనేవాడు ఉంటాడు, అంటే దాని రాగాలు ఏమిటి రోగాలు ఏమిటి అని తెలిసినటువంటి వాడు అనుకోండి. వాడు సంగీతం మంచి కచేరీ జరుగుతుంది అనుకోండి, వీడు ఆ కూర్చుని కచేరీలో వీడు ఈ రాగం ఎలా వేస్తున్నాడు, దీనికి ఈ స్వరం ఎలా వేశాడు, ఇది వింటూ ఉంటాడు వాడు. ఇక వాడి సంగీతం ఉండదు, ఆ అనుభూతి లేదు వాడికి. మిగిలినటువంటి వాళ్ళు హాయిగా అందులో మునిగిపోతారు, ఆ ఆనందంలో ఉండిపోయి హాయిగా ఉంటారు. వీడి మాత్రం తాళం కరెక్ట్గా వస్తుంది, తప్పిందా, స్వరం కరెక్ట్గా వేశాడా లేదా, ఎందుకు వీడు తార్కికుడు అనమాట, వీడు శాస్త్రజ్ఞుడు, సంగీత శాస్త్రం తెలుసుకోవాలి, సంగీత అనుభవం లేనటువంటి వాడు పిచ్చి వేరా వీడు. అందుకని వీడికి సంగీతం ఉండదు, ఆ అనుభూతి ఉండదు, అలా ఉంటుంది వీడి వ్యవహారం అంతా. ఎందుకని సంగీతం మీద అభిమానం ఉంది కదా, ఆ అభిమానమైనటువంటిదే కేవలం అభ్యాస వశమున తమకు పెరిగిన అభిమానమునే ఆనందమని భ్రమపడుతుంది. వీడి వీడి ఆనందం, వీడి ఉద్దేశం ఏమిటి, సంగీతం వినడం ఆనందం అంటే ఇదే ఆనందం అనుకుంటాడు వీడు. అభ్యాసమున పొగాకు మద్యము పోకచెక్క మొన్నగు వికృత వస్తువులు రుచిగా ఉన్నట్లు భ్రమ కొలుపును కదా, నీకు ఉదాహరణ ఇచ్చారనమాట. ఈ పొగాకు వక్క ఇవన్నీ కూడా ఉన్నాయి, రుచిగా ఉన్నట్టు అనిపిస్తాయి. ఎందువల్ల అనిపిస్తాయి, అసలు రుచిగా ఉందే అది, మొట్టమొదటిసారి రుచి చూసినప్పుడు ఏమిటిది అనిపిస్తుంది, మళ్ళీ మొన్న చేసేప్పటికి పర్లేదు కొంచెం, ఆ క్రమంగా వచ్చేప్పటికి అభ్యాసం అయిపోయిన తర్వాత రుచిగా మరి అప్పుడు రుచి ఎలా వచ్చింది అంటే భ్రమ అనమాట. ఇది నిజానికి అవి రుచిగా లేవు, రుచిగా ఉన్నట్లు భ్రమ కలుపుతూ ఉంటాయి. ఈ అభ్యాసపూర్వకమైన రుచియే సంగము లేక కర్మబంధము అన్నారు. అది కర్మబంధం అంటే సంగమం, దాన్నే సంస్కృతంలో సంగం కర్మబంధం అనేటువంటి పదాలతో వాడారు. అంటే ఏమిటి, దాని ఎందు ఉన్నటువంటి లేనటువంటి రుచి. ఒకప్పుడు వేసుకున్నాడు చాలా రుచిగా ఉంది అంటాడు, కాఫీ తాగాడు చాలా రుచిగా ఉంది అంటాడు, నిజానికి అది రుచి కాదు కానీ వీడికి అభ్యాసం వశములు దానివల్ల ఏర్పడినటువంటి రుచి అనమాట. అది సంగం అంటే, సంగం అంటే అర్థం ఏంటి, అది లేకపోతే ఉండలేకపోవడం. ఏదైతే ఇది లేకపోతే మనకి ఎలా ఉండలేము అనుకుంటామో దాన్ని కర్మబంధం అన్నారు. అవి మన బంధాలన్నీ కూడా, అందుకని బంధాలు మనం తెచ్చిపెట్టుకున్నవి. మోక్షం ఎక్కడో రావాలి అని కష్టపడుతూ ఉంటారు, మోక్షం రావాల్సింది కాదు పోవాల్సింది బంధాలు అన్నారు రావణ మహర్షి. ఒకసారి రావణ మహర్షి దగ్గరికి వెళ్ళి ఒక ఆయన నాకు మోక్షం ఇవ్వు అన్నాడు, అంటే రాదు పోప్ప అన్నాడు ఆయన. అదేమిటిది, ఈయన మహానుభావుడు అవతార పురుషుడు మోక్షం ఇస్తాడని చెప్పి అక్కడి నుంచి వచ్చాట ఆయన దూరం నుంచి చాలా ఖర్చు పెట్టుకుని, రాదు పోంటాడేమిటి అనుకున్నాడు. సమంగా వెళ్ళలేదేమో లేక కాసేపాకి చెప్దాను అనుకున్నట్ట, మళ్ళీ కొంతసేపు మర్నాడు వెళ్ళి స్వామి నాకు మోక్షం కావాలన్నట్టు, అంటే రాదు పోవప్ప అన్నాడు. ఏమిటి ఇలా అంటాడు దొంగ సన్యాసి అయినా, ఇంత మనం వచ్చాం అనుకున్నట్టు వాడు. మరి మళ్ళీ అడిగి చూద్దాంలే అన్నట్టు మూడోసారి అడిగట్ట, మళ్ళీ రాదు పోవప్ప అన్నట్టు. ఈయనకి ఇంక కోపం వచ్చింది, ఇందులోకి ఆయన చెప్పాడు పోవలసింది బంధం కానీ రావాల్సింది మోక్షం కాదు రాప్ప అన్నట్ట. అదేమిటండి, అసలు మన సహజంగా ఉన్నటువంటి స్థితే మోక్షస్థితి, దానికి మనం బంధాలు తెచ్చిపెట్టుకున్నాం. ఈ తెచ్చిపెట్టుకున్నటువంటి బంధాలు తీసేసుకుంటే ఉన్నటువంటి స్థితినే మోక్షం అంటారు. మోక్షం అంటే కొత్తగా ఎక్కడి నుంచి వచ్చేది కాదు రా అబ్బాయి అన్నాడు. అది తెలియదు చాలామందికి, మోక్షం అంటే ఎక్కడో కొత్తగా వచ్చేటువంటి స్థితి కావాల్సి అని చెప్పి దానికోసం ఓ రష్టుపడుతూ ఉంటారు.
మనం తెచ్చిపెట్టుకున్నటువంటివి లేనిపోయినవన్నీ ఉన్నాయే, ఇవన్నీ తీసేసుకుంటే ఉన్నటువంటిదే మోక్షం అంటే. ఓ చుబ్బోళ్ళని ఉదాహరణ రోజు మన నిత్య జీవితంలో నువ్వు ఇదొక ఉదాహరణ అంటే, ఏదైతే లేకపోతే మనం ఉండలేమనిపిస్తుందో అదే బంధం అంటే. అభ్యాస వశము చేత రోజు పొద్దున ఒక స్ట్రాంగ్ కాఫీ తాగడం అలవాటు అనుకోండి, ఒకరోజు కాఫీ లేనటువంటి చోటుకి వెళ్ళాము, రేపు పొద్దున కాఫీ ఉండదేమో ఎలా అంటే, ఇది లేకపోతే మనం ఎలా ఉండగలము అదే బంధం అంటే. అలా ప్రతి విషయమునందు కూడా ఇది లేకపోతే మనకి ఎలా అనేటువంటిదే బంధం అంటే, దాని నుంచి మనం విడబడితే ఉన్నటువంటిదే మోక్షం అంటే. ఇవాళ కారులో ప్రయాణం చేశాము, రేపు పొద్దున నడిచి వెళ్ళాలి, అయ్యో నడిచి ఎలా వెళ్తాను రేపు అంటే, కారు యొక్క సంగం వీడికి అంటుందన్న అంటే జస్ట్ మనకు తెలిసినటువంటి ఉదాహరణ చెప్పుకుంటే అర్థమవుతుంది. మనం ఇక్కడి నుంచి ఏదో పలానా చోటుకు వెళ్ళాలి, ఇక్కడ నుంచి శ్రీశైలం వెళ్ళాలనుకోండి ఆలయానికి, ఎవరో మీలాంటి వాళ్ళు కారులోనూ జీప్లోనూ తీసుకెళ్తున్నారు, అలవాటు అయిపోయింది అంటే కారుకి జీప్కి సంగం అయిపోయింది అనుకోండి మనకి అలవాటు మనస్సు. రేపు పొద్దున ఇవాళ కారు జీపు లేవండి బస్సు ఎక్కాలని అనుకోండి, అయ్యో బస్సులో ఎంత శ్రమపడి వెళ్ళాలి అంటే అర్థం ఏమిటి, కారుకి వీడికి సంఘం ఏర్పడింది, కారు లేకపోతే ఉండలేను. రేపు పొద్దున బస్సు కూడా లేదు నడిచి వెళ్ళాలనుకోండి, అమ్మో ఇక్కడి నుంచి అక్కడ నడవడమే అంటే ఏమిటి బస్సు ఎందు సంఘము. ఇలాగ మనకి రోజు నిత్య జీవితంలో పొద్దున లేచినప్పటి నుంచి ఎన్నింటి ఎందు ఇది లేకపోతే మనకు ఎలా అనేటువంటిది ఉంటుందో అవన్నీ కూడా మనకు బంధాలన్నమాట. అది ఉన్నటువంటిది పొద్దున్న లేచాము ఆఫీస్కి వెళ్ళాలి, ఆఫీస్కి వెళ్ళేప్పటికీ కొంచెం నలిగినటువంటి బట్టలు ఉన్నాయి, ఇస్త్రీ చేసినటువంటి బట్టలు లేవు, ఆఫీస్కి వెళ్ళడం ఎలా అంటే, ఇందులో ఆఫీస్కి వెళ్ళడం ముఖ్యమా అంటే మంచి బట్టలు వేసుకోవాలి నిజమే, కానీ ఆఫీస్కి వెళ్ళడం అనేటువంటిది ముఖ్యం, కొంచెం నలిగింది అయితే ఏమిటి, నలిగిందని అందరూ అనుకుంటారు కాబట్టి ఆఫీస్ మానేస్తే, అందుకని బట్టల్లో ఇరుక్కున్నాడు అన్నమాట వీడు, బంధం అక్కడ ఉంది. అందుకని మనం ఎందులో ఇరుక్కుంటాం, మన బట్టల్లో ఇరుక్కుంటాం, మన జుట్టులో ఇరుక్కుంటాం, మన తాగేటువంటి వాటిలో ఇరుక్కుంటాం, తినేటువంటి వాటిలో, ఇవన్నీ బంధాలు మనం తెచ్చిపెట్టుకుని మోక్షం ఎక్కడి నుంచో రావాలని ఎదురు చూస్తే ఎక్కడి నుంచి వస్తుందండి. ఆకలి వేస్తోంది, భోజనం చేయి మంచిదే, కానీ ఆ భోజనం చేసేటువంటి వాటి యొక్క రుచి మీద ఇది లేకపోతే ఉండలేను అది బంధం అంటే. ఇలా కొన్ని రెండు వేలు లక్షలు మనం బంధాలు చుట్టూ కట్టేసుకున్నాం మనని మనమే, అలా కట్టేసుకుని లోపల నుండి అయ్యో మోక్షం రావాలని నడుస్తుంటే ఎక్కడి నుంచి వస్తుంది మోక్షం. అభ్యాస వశం అన్నమాట ఇది, అభ్యాసం అదంతా కూడా. ఆనందం విషయమున కూడా ఇదియే మిగులును, దీని నుండి విమోచనము చెందుట ఏ ధర్మములను అక్కరకు రావు. సత్సాంగత్యము సత్సంగత్వే నిస్సంగత్వం అన్నాడు శంకరాచార్య వారు. సంగము లేకుండా పోవడం ఎట్లా సాంగత్యం అనేటువంటి దాంట్లో ఉంటే మనకి లావలు దిగిపోతూ ఉంటాం, అప్పుడు ఎవడోడు వచ్చి మనం లాగాలి. అందువల్ల మనం ఇంకోళ్ళ యొక్క సాన్నిధ్యం వల్ల మనం బయటికి రావాల్సిందే, కానీ మనకి మనం కూడ తీసుకునేటువంటిది తప్పదు. అలాగే సజ్జన గుణశ్రవణ కీర్తనములు మరియు లోకమున ఒకరినొకరు అంగీకరించి మెచ్చుకున్నప్పుడు గౌరవించుకున్నప్పుడు కలిగిన తృప్తి ధర్మపర్ణాదులు చెప్పుకున్నప్పుడు హెచ్చరికలు చేసుకున్నప్పుడు కలగవు కదా అన్నారు. ఇది మనకి అనుభవంలో తెలుసు, మనకి ఒకరినొకరు అంగీకరించుకొని మెచ్చుకున్నప్పుడు గౌరవించుకున్నప్పుడు ఒక ఆనందం కలుగుతుంది మనకి. అలా కాకుండా మీరు చేసిన పని తప్పు, మీరు ఇలా చేయండి, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పినప్పుడు ఎలా ఉంటుంది, ఒకరినొకరు అంగీకరించుకుని పరస్పరంగా గౌరవించుకున్నప్పుడు ఎలా ఉంటుంది, ఈ రెండింటికి తేడా మనకి.
అలాగే ఇంకోటికి ఆకలి వేస్తుంది, మనం అన్నం పెట్టాం వాడికి ఆకలి తీరింది, వాడు ఆనందపడ్డాడు, అప్పుడు మనకు కలిగేటువంటి సంతృప్తి. ఇటువంటిది ధర్మ పన్నాలు చెప్పుకోవడంలో ఉంటుందా అన్నారు. ఒక గంట సేపు 2 గంటల సేపు ధర్మాన్ని గురించి చర్చించుకున్నాం అనుకోండి, దానిలో ఏమీ ఉండదు. గౌరవించడం వలన హృదయ వికాసం కలుగును. ఎప్పుడైతే మనం ఇంకొకరిని గౌరవిస్తామో మన హృదయంలో ఒక వికాసం కలుగుతుంది, ఒక ఆనందం, దానివల్ల వికాసం కలుగుతుంది. దీనిని లౌకికముగా ఆదరించినప్పుడు ఫలితము హృదయ వికాసం మాత్రమే, ఆచరించినప్పుడు ఫలితము హృదయ వికాసం మాత్రమే. అంతర్యామి స్మరణతో చేసినప్పుడు సమాధి లేక ఆనంద స్థితి సుగమమాగును అన్నారు. అంటే మామూలుగా మనం వాళ్ళు గౌరవించాం అనుకోండి, అప్పుడు హృదయంలో వికాసం కలగడం ఏంటంటే సామాన్యం, పెద్దవారు మంచివారు గౌరవించాం. కానీ ఆ చేస్తున్నప్పుడు లోపల ఉన్నటువంటి అంతర్యామిని స్మరిస్తూ చేసామనుకోండి, అప్పుడు సమాధి అనేటువంటి స్థితి కలుగుతుంది. అక్కడ ఉంది అసలు రహస్యం. మీరు చాలా మంచివారు, మీరు రండి అని సత్కారం చేశాం, మిమ్మల్ని గౌరవించాం, ఇంటికి వచ్చారు గౌరవించాం, మంచినీళ్ళు ఇచ్చాము, చేస్తున్నాం, అంతా బాగానే ఉంది. ఈ చేస్తున్నప్పుడు మనకు ఆనందం ఉంటుంది. కానీ ఈ చేసేది మీరు వ్యక్తిగా గుర్తుంచుకోకుండా మీరు అంతర్యామి యొక్క స్వరూపంగా లోపల అంతర్యామిని చూసి చేశామనుకోండి, అప్పుడు సమాధి స్థితి అనేటువంటిది కలుగుతుంది అన్నాడు. అది అసలు సమాధి లేక ఆనంద స్థితి సుగమ మగును. గ్రంథములలో ధర్మములు వివరించి వ్యాఖ్యానించువానికన్నా భక్తుల గుణకీర్తనము చేసిన గ్రంథములు సాన్నిధ్యము కలిగి